హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక్క నిమిషంలో తయారు చేసుకునే పుట్నాల పప్పు పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు పుట్నాల పప్పు ఒక కప్పు ఎండు కొబ్బరి అరకప్పు ఎండుమిర్చి పది వెల్లుల్లి రబ్బలు ఒక పది రుచికి సరిపడా ఉప్పు దీంతోపాటు కొన్ని జీలకర్ర వేసుకుందాం ముందుగా వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుందాం ఫైన్ పౌడర్గా చేసుకుంటే బాగుంటుంది ఈ పొడి మనకి ఇడ్లీలోకి దోశలోకి వేడివేడి అన్నంలో నెయ్యితో పాటు బాగుంటుంది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ పొడి మనం చేసుకున్న తర్వాత పది నుండి పదిహేను రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ పొడి మనం గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్